నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నా భార్య మంజుల. ఆమె వయసు 52 సంవత్సరాలు. ఆమెకు నేను ఊర్లో లేని టైంలో ఆమెకు మొత్తం బాడీ పెయిన్స్ వచ్చినాయి. దానివల్ల మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారికి చూపిస్తే వాళ్ళు అబ్డామిన్ టెస్ట్ రాశారు. ఎండోస్కోపీ చేపించిన అబ్డామిన్ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ మాకు కడుపులో గడ్డ అయిందంటని చెప్పారు. కానిత లాంటిది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తెలిసిన పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారు ఇది సిటీ స్కాన్ చేయించమంటని. సిటీ స్కాన్ చేయించాము. సిటీ స్కాన్ చేయించిన తర్వాత దాంట్లో మాకు క్లియర్గా దాని గడ్డ ఉంది అని అర్థమైంది. అయితే మాకు తెలిసిన నైబరు కైలాష్ అని, అతను డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు బాగున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని చెప్పారు. అయితే సార్ దగ్గరికి రావడం జరిగింది అతని అడ్వైస్తోని. అయితే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ ఒపీనియన్ తీసుకున్నాము. సారు మాకు ఒక 45 నిమిషాలు అంటే ఈ ప్రాబ్లం ఏంది అనేది వివరంగా చెప్పారు, క్షుణ్ణంగా చెప్పారు. అంటే ఈ విధంగా ఈమెకు ప్రాబ్లం ఉంది, ఆ గడ్డ అనేది రక్తనాళాలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయంటని చెప్పారు. దీనికి పెద్ద ఆపరేషన్ అవసరం పడుతుంది. అయితే మీరు పేషెన్స్గా ఉండాలి అయితే చెప్పారు. దాని గురించి ఆ సర్జరీ గురించి మేము కూడా ఒక వారం రోజులు టైం తీసుకొని మళ్ళీ అన్నీ ఆలోచించి సార్ దగ్గరికి రావడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ 2 అక్టోబర్ నాడు తీసుకున్నాం సార్ దగ్గర. అయితే దానికి సర్జరీ కంపల్సరీ అంటని చెప్పారు. ఆ సర్జరీ మేము 12వ తారీఖు ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. తర్వాత 13వ తారీఖు నాడు మాకు ఆపరేషన్ చేశారు. నిజంగా ఆ ఆపరేషన్ కూడా వారి అస్తవాచి చాలా బాగా అనిపించింది. మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు బిఫోర్ సర్జరీ. ఆ కౌన్సిలింగ్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు 50-50 ఛాన్సెస్ అంటని. కానీ రియల్గా మాకు సారు మాకు దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుంటాం. కానీ డాక్టర్ రూపంలో మాకు మళ్ళీ నా భార్యకు ప్రాణం పోశారు. అంటే పునర్జన్మ ఇచ్చారు మాకు డాక్టర్ గారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక ముందు కూడా వారికి అంటే ఇలాంటి ఆపరేషన్స్ మంచి విజయవంతం చేయాలని ఆ దేవుడు వారికి ఆ శక్తిని ప్రసాదించాలంటని నేను మనసారా కోరుకుంటున్నాము, ఇద్దరం కోరుకుంటున్నాము. వారి టీముకు కూడా, వాళ్ళ టీం కూడా చాలా బాగుంది. ఆ టీముకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్కి, వారి టీంకి. సారు మాకు హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాము. అలాగే మేము ఈ 10 రోజులు ఈ నర్సులతో కానీ, డ్యూటీ డాక్టర్స్తో కానీ, ఈ సన్షైన్ హాస్పిటల్లో ఆ రూము కానీ చాలా బాగా అనిపించింది మాకు. వారి సేవలు కూడా చాలా బాగున్నాయి. ఇక ముందు కూడా ఎలాంటి పేషెంట్కైనా కానీ ఆ విధంగా ఇంకా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు చేసిన సేవలే చాలా గొప్పగా అనిపించింది. సిస్టర్స్కి, తర్వాత డ్యూటీ డాక్టర్స్కి, స్టాఫ్కి, నర్సులకి, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.